ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్యపానం చేస్తానంటూ అధికారంలోకి వచ్చి నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన మద్యపాన నిషేధంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని నిరసిస్తూ కనిగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో టీడీపీ నాయకులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. పామూరు బస్టాండ్ కూడలి వద్ద మానవాహారం నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేయకపోగా కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గద్దె దించే రోజులు త్వరలోనే ఉన్నాయంటూ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇకనైనా మద్యపానం నిషేధంపై చర్యలు చేపట్టకపోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వం మద్యం షాపుల వద్దకు వెళ్లి మద్యమాన్ని కింద పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, టీడీపీ మహిళా విభాగం నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ యొక్క మద్యపాన నిషేధం ఎక్కడా అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి తెలియజేసే విధంగా మేము చేపట్టడం జరిగింది. కావున ప్రజలారా, మీరందరూ ఆలోచించండి, మాట తప్పడం మడం తిప్పడం జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? ఈ రోజు మాట తప్పిన మాట వాస్తవం కాదా? మడం తిప్పిన మాట వాస్తవం కాదా? రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఇటువంటి మాటలతో, మాయ మాటలతో రాష్ట్రాన్ని వెళ్తున్న ఈ ముఖ్యమంత్రి మనం గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా గ్రహించండి, ఈ రాష్ట్రంలో అన్ని రకాల వస్తువుల మీద మద్యపానం గాని, ఇసుక గాని, ఐరన్ గాని, సిమెంట్ గాని, కందిపప్పు గాని, నూనె గాని, మినప్పప్పు గాని సకలం ఈ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ధరలని నియంత్రించి ఆయన విపరీతంగా ఆయన సొంత మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని మోసం చేస్తూ మోసగిస్తున్న మాట వాస్తవం. నేను బటన్ నొక్కుతున్నాను, పచ్చ బటన్ నొక్కుతున్నాను, ఎర్ర బటన్ నొక్కుతున్నాను, మోసం చేస్తూ అన్ని రకాలుగా దోచుకుంటూ పిల్లికి భిక్ష వేసినట్టు ఏదో బటన్ నొక్కుతున్నాను, మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నాడు. కాబట్టి మీరందరూ ఇప్పుడైనా గ్రహించండి, ఎక్కడ ఏ మోసం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో 2 లక్షల సంఖ్య, 2 లక్షల అప్పులు.